శ్రేష్ వాటర్ ప్యూరిఫైయర్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో మన నెక్స్ట్ సెగ్మెంట్ క్లాసీ అండ్ హెల్దీ. మరి క్లాసీ అండ్ హెల్దీలో మనకి రకరకాలైన రెసిపీస్ చూపించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంచి మనకి కొత్త రెసిపీస్ చూపించి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అది అలా చేస్తే బాగుంటుంది అని లిటరలీ మనకి నేర్పిస్తున్నారండి మన షెఫ్స్. మరి ఇవాళ కూడా మనకు కొత్త రెసిపీ నేర్పించడానికి మన షెఫ్ ప్రతీక్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ ఇన్వైట్ హిమ్. హలో, హాయ్, హౌ ఆర్ యు ప్రతీక్? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఓకే, యా, ఐ యామ్ సో గుడ్. ఐ యామ్ ఆల్ సెట్ ఫర్ మై టంగ్ ట్విస్టర్స్ అండ్ మీ రెసిపీ గురించి. సో ఇవాళ ఏం రెసిపీ? ఈరోజు ఈ రెసిపీ పేరు ఉమిత. Umita. It's Umita. Spell like H-U-M-I-T-A. Okay. Who? Umita na. Umita ka. H silent on the U M I T A. Umita. 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 Spanish. Spanish valu chepe is mada. But it's not a Spanish dish. Okay. It's a South American dish. This e dish is chala. It's very close to South American people. In the kante during World War apodo. Valaki. వాళ్ళు ఆ వార్ జరిగినప్పుడు వాళ్ళు కూడా తినడానికి దే హావ్ టు హావ్ సమ్ ఫుడ్ కదా. సో ఆ టైంలో ది క్యాప్టెన్ అంటే అక్కడ ఉన్న వరల్డ్ వార్ అయిన తర్వాత ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఇంకా ఇమిగ్రెంట్స్ ఎవరైతే వాళ్ళని షిఫ్ట్ చేసేటప్పుడు క్యాప్టెన్ థాట్ ఆఫ్ సమ్ డిష్ సో దట్ అది స్టోర్ చేసుకుని పెట్టుకునేట్టు ఉండేటట్టు. సో కార్న్ ఈజీలీ అవైలబుల్ ఉండింది. సో కార్న్ తోని వాళ్ళు ఈ ఉమితాని చేశారు అన్నమాట. ఇది ఒక స్టీమ్ ఫుడ్. ఓకే, వెరీ హెల్దీ. బటర్, కొరియాండర్, జింజర్, ఆనియన్, ఆయిల్, సాల్ట్, పెప్పర్, గార్లిక్, మేస్ ఫ్లవర్, మిల్క్, స్వీట్ కార్న్ అండ్ స్ప్రింగ్ ఆనియన్. ఓకే ప్రతీక్, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వాట్ యు నీడ్? ఫస్ట్ మనం కార్న్ ని కట్ చేసుకుందాము. ఓకే, నేను అదే అనుకుంటున్నాను, ఇంకా ఏమిటి మొక్కజొన్న పొత్తుని పీల్ చేయలేదు అని చెప్పి చూస్తున్నాను. పీల్ చేయట్లేదు మనము. సో ఈ కార్న్ లో అన్ని మనం ప్రతి ఒక్క పార్ట్ యూజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ మనం ఇంట్లో ఏం చేస్తాం, ఇది సో యాక్చువల్లీ దీన్ని హాట్ వాటర్ లో సోక్ చేసుకుని ఆ వాటర్ స్ట్రెయిన్ చేసుకుని తాగితే చాలా మంచిది. దట్ మీన్స్ వాళ్ళు లైక్ హౌ మనం గ్రీన్ టీ ఎలా తాగుతాం సేమ్ థింగ్ వాళ్ళు దీన్ని వేసుకుని అక్కడ హాట్ వాటర్ ఉంది దాంట్లో హాట్ వాటర్ సో దాంట్లో వేసింది దీన్ని ఇంట్లోనే వేసుకుని సోక్ చేసుకుని పెడతారు అన్నమాట. సో ఇది పడేయకుండా సో అది వచ్చేసి ఒక వార్మ్ ఎర్తీ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, కొంచెం ఆ మడ్డి ఎర్తీ ఫ్లేవర్ ఉంటుంది. బట్ మనకి టీ తాగినప్పుడు ఎంత రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అంత రిఫ్రెషింగ్ ఉంటుంది కూడా. దట్స్ సో నైస్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈ విషయం నాకు తెలిసి ఇప్పటిదాకా నేను లైఫ్ స్పాన్ ఎప్పుడు తెలియలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా షెఫ్ అంటే అన్ని తెలియాలని రూల్ లేదు. సో అలాంటి కానీ ఈ స్వీట్ కార్న్ గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు తెలిసిందంటే బిఫోర్ అంటే ఇప్పుడు దీన్ని పడేస్తున్నారు, ముందు దీన్ని ఎప్పుడు పడేసేవారు కాదు. ప్రతి ఒక్క పార్ట్ వాళ్ళు వాడేవారు దీంట్లో. సో ప్రతి ఒక్క ఇప్పుడు కార్న్ వాడతారు, మళ్ళీ ప్రతి ఒక్క దాంతో ఒక యూస్ ఉంది యాక్చువల్లీ. బట్ దీన్ని మనం సేవ్ చేసుకున్నాం. కానీ మనం చేసుకునేది దీంతో మనం ఉమితాస్ అనేది స్టఫ్డ్ ప్రిపరేషన్ అన్నమాట. దీంట్లో వేసుకుని మనం స్టీమ్ చేసుకుంటాం. సో దీంట్లోనే స్టఫ్ చేసుకుని స్టీమ్ చేసుకుంటాం. సో ఐ థాట్ నేను లోపల ఉన్న కార్న్స్ ని ఎలాగో చేస్తారు కదా, ఇది జస్ట్ స్టఫ్, ఇంకా గార్నిషింగ్ ఉంచారేమో అనుకున్నా గానీ బట్ వి యూజింగ్ ఇట్ ఫర్ స్టీమింగ్ పర్పస్ కి ఇదే వాడుతాం. ఒక ప్లేట్ సార్, వైట్ ప్లేట్ దీంట్లో వేసుకుందాము. సో ఇలా రావాలి అంటే ది హెడ్ అండ్ టెయిల్ నుండి కట్ చేసుకోండి. సో ఈజీలీ ఇలా తీసేయచ్చు. అలా తోక తీసేయాలి. యూజువల్ గా తల తోక లేదు అని అంటూ ఉంటారు, కానీ ఈ తల తోక లేకుండా ఉంటేనే ఇది బాగుంటుంది అన్నమాట మన పనికి. సో మన ఇండియన్ కుకింగ్ లో మనం ఎక్కువ వాడము మనకు తెలియదు, కానీ యాక్చువల్లీ చైనీస్ దాంట్లో ఇది వాడతారు. మీరు యాక్చువల్లీ చైనీస్ స్టోర్ కెళ్తే దీని కాస్ట్ చూస్తే యుల్ బి లైక్ అమేజ్. ఓ మై గాడ్, అంత కాస్ట్లీ ఉంటుంది ఇది. కానీ మనం ఇంట్లో పడేస్తాం దీన్ని. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు డ్రై చేసి దీన్ని అంటే దీన్ని హాట్ వాటర్ లో సోక్ చేసి డ్రై చేసి వాళ్ళు తాగుతారు కూడా సూప్ లాగా, అండ్ వాటర్ లో కూడా వేస్తారు. అండ్ దెన్ దీన్ని వాళ్ళు బయట అమ్ముతారు అన్నమాట. సేమ్ థింగ్ మనం ఇక్కడ పడేస్తాం అలా ఉందమ్మా. సి, అందుకే చైనీస్ ఆర్ వెరీ వెరీ హెల్దీ.
సో మనం స్టీమ్ కాబట్టి వాటర్ మనం హీట్ చేసుకుంటున్నాము. యా వాటర్ హాట్ వాటర్ పెట్టుకుందాము. ఓకే ఎందుకంటే దీన్ని స్టీమ్ ఇది ఈజీగా ఫోల్డ్ అవ్వాలంటే హాట్ వాటర్ లో దీన్ని ఒకసారి సాఫ్ట్ అయిపోతుంది. సో మీన్ వైల్ ఇది మూత పెట్టేసాను ప్లేట్ అండి. ఇప్పుడు స్వీట్ కార్న్ తీసేసుకుందాము. కార్న్ తీసుకుందాం ఇలా. అంటే వి ఆర్ యూజింగ్ ది సెంటర్ పార్ట్ ఆల్సో. Yes. మన ఈ సెంటర్ పార్ట్ వచ్చేసి దీనికి కింద బేస్. సో దీని కింద పెట్టుకుని దీని పైన మనం స్టీమ్ చేసుకుందాం అన్నమాట. చూపిస్తా. అంటే ఒక 4 ఇట్లా దాని. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో యా తీసేసాను, రెడీ చేసాను. చాలా సాఫ్ట్ అయిపోయాయి మెల్లగా మనకి. అండ్ ఇది మరుగుతుంటే మనకి క్లోరిన్ వాసన వస్తుంది. అంటే ఇట్ స్మెల్స్ లైక్ దట్. ఆల్ దీ స్మెల్ ఆల్మోస్ట్ క్లోరిన్ స్మెల్ లాగా ఉంది. సో చూసారా, నేను చిన్న షెఫ్ అయిపోయాను. ఐమ్ లెర్నింగ్. మా షెఫ్లు నా చేత బలవంతంగా నేర్పిస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నది అశ్వినికి నేర్పించడానికి. అండ్ ఆఫ్ కోర్స్ మన మా ఆడియన్స్ కి కూడా. ఓకే. సో ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. యా చాలు. ఇది వేసుకొని ఓకే ఇది మనకి స్టాండ్ లాగా ఉంటుంది అన్నమాట కింద. ఓకే చిన్న బ్రిడ్జ్ లాగా తయారు చేస్తున్నాం మనం. నాకు ఇది సడన్ గా చూడగానే ఆ పాట గుర్తొచ్చింది, వారది కట్టిన. ఓకే అంతే. నెక్స్ట్ ఇది ఒక సైడ్ ఉండని క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే ఓకే. సో అయితే మనం బేసిక్ గా మొక్కజొన్న పొత్తు నుంచి దాని పీల్స్ అంటే దాని తొక్కను తీసేసి ఉడికించుకున్నాం. మరి దాని మెయిన్ లోపల ఉన్నదాను లోపల స్టాండ్ లాగా పెట్టుకుని దాన్ని కూడా ఉడికిస్తాం. రెడీమేడ్ కూడా దొరుకుతుంది కదా ప్రతి అంటే ఆల్రెడీ పీల్ ఆఫ్ చేసేసిన అన్ని మనకి రెడీమేడ్ గా కార్న్ దొరుకుతాయి కదా. సో అది తీసుకున్నప్పుడు కానీ అప్పుడు ఇవి ఉండవు మనకి. అవి ఉండవు. అప్పుడు మీరు మన బనానా లీఫ్ ఉంటుంది కదా దాంట్లో చేసుకోవచ్చు. ఓకే అంటే అల్టాక్ లో కూడా చేసుకోవచ్చు. అల్టాక్ లో చేసుకోవచ్చు. అంటే ఇది నేచురల్ అదే మేస్ ఫ్లేవర్. అంటే ఆ సేమ్ ఫ్లేవర్ అదే ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి మనం తింటాం. వావ్ ఇది మెత్తగా అయిపోయింది యాక్చువల్లీ కదా. దట్స్ గుడ్. సో దీంట్లో పుట్ సమ్. సో ఇది ఎన్ని రోజులు అంటే మీరు చెప్పారు ఒక వారం అయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది మధ్యలో. స్టఫింగ్ వాళ్ళు చేసుకుని పెట్టుకుంటారు. సో ఆఫ్ కోర్స్ కోల్డ్ కంట్రీస్ లో అది ఉంటుంది. దెన్ ఈ స్టీమ్ చేసుకునేది మాత్రం అప్పటికప్పుడు చేసుకుంటాం. స్టఫింగ్ చేసుకుని పెట్టుకుంటారు. ఈ స్టఫింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్ లో వేసుకుని అప్పటికప్పుడు తినేటప్పుడు యూజ్ చేస్తారు. కొంచెం మిల్క్ మనం వాటర్ యాడ్ చేయడం లేదు. వాటర్ యాడ్ చేయడం. కొంచెం సాల్ట్. సో ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకుందాము. డన్. సో ప్రతి గారు ఇది వేడెక్కిపోయింది కదా నెక్స్ట్. ఎస్. సో దీన్ని కొంచెం సిమ్మర్ చేసుకుందాము. ఓకే. సాల్టెడ్ బటరా? యా సాల్టెడ్ బటర్, కొంచెం గార్లిక్, కొంచెం జింజర్. సో అల్లం వెల్లుల్లిపాయలు రెండు బాగా దగ్గరగా తరిగినవి అంటే చిన్న చిన్నగా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఆనియన్. సో మనకి ఇంకా అది స్వెట్ అది ఎక్కువ బ్రౌన్ అవడం అవసరం లేదు. కొంచెం ఆనియన్స్ లోని ఆ వాటర్ కొంచెం బయటకు వచ్చేదాకా చేసుకుందాం. మనం మేజ్ ఉంది మన దగ్గర, ఇది కూడా దీంట్లో చేసుకుందాం. మేజ్ అంటే మనకి మొక్కజొన్న పౌడర్. మొక్కజొన్న రవ్వ డ్రై ఫామ్ అయిన తర్వాత అది పౌడర్ చేసేది. అండ్ దీంట్లో మిక్స్ చేసేసుకుని. సో ఇది అంటే మనం పాలు ఎంతలా పోయాలి? మనం అది ఉడకడానికి పోయాలా లేక ఇది ఉడకడానికి? సో మేబీ ఒక హాఫ్ కప్ తీసుకుంటే ఓకే అరౌండ్ 2 కప్స్ ఆఫ్ మిల్క్. ఓకే. అండ్ మనకి ఎస్టిమేషన్ ఐడియా కూడా వచ్చేస్తుంది మనం కలిపేటప్పుడు ఎన్ని పాలు సరిపోతాయి అని చెప్పి. వన్స్ కుక్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మన ఉప్మా లాగా అయిపోతుంది అన్నమాట. ఓకే రవ్వ లాగా. సో మూత పెట్టేనా? మూత పెట్టే. ఇవాళ మీరు ఒక విషయం నోటీస్ చేయలేదు. ఏంటి? మిమ్మల్ని చేయనీకుండా ఐ యామ్ డూయింగ్ ఇట్. నేను ముందే చెప్పా కదా ఈ రోజు మీతో చేపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్. సో ఇది కుక్ అవని కుక్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్ ని దాంట్లో వేసుకొని మొత్తం టోటల్లీ అది కొంచెం డ్రై అయిపోవాలి. డ్రై ఇన్ సెన్స్ అది స్కూప్ చేసుకునేటట్టు అయిపోవాలి. ఓకే.
సో ఇది ఉడికిపోయింది కదా ప్రతి, సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ టైంలో మనం స్వీట్ కార్న్ వేసేదాం ఇందులో. ఓకే, సో మనం పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ లో మనం కొంచెం సాల్ట్, మొక్కజొన్నలు, కొంచెం బ్లెండ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మన ఉప్మా కన్సిస్టెన్సీ అయ్యాడ అయ్యేదాకా దాన్ని కుక్ చేస్తాం. లంప్స్ లేకుండా, లంప్స్ రావడం అంతేనా? అంటే ఇప్పుడు ఈ జార్ గా ఉండే ఈ కన్సిస్టెన్సీ కాదు, ఈ కన్సిస్టెన్సీ కాదు, ఇంకా మొత్తం థిక్ అయిపోయి వాటర్ దీంట్లోనే మాయిశ్చర్ అంతా పోవాలి. ఓకే, అయితే మనం మూత పెట్టకూడదేమో, మూత పెట్టడం ఇంకా దీనికి ఏంటంటే దీన్ని కొంచెం కలుపుతుండాలి, చూసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అంటుకునే ఛాన్సెస్ ఉంది అన్నమాట. సో మనం నెయ్యి ఏం వేయలేదు, ఉట్టి ఫస్ట్ మనం బటర్ వేసాం, అది కూడా సాల్టెడ్ బటర్ కొద్దిగా వేసాం అంతే. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గానీ లంచ్ లో గానీ, ఇది యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ లో తింటారు, డిన్నర్ లో తింటారు, లంచ్ లో తింటారు, ఎనీ టైం ఎనీ టైం. సో ఇప్పుడు నేను దీంట్లో చీజ్ యాడ్ చేస్తున్నది ఈ రోజు. సో అది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ గా అనుకోవచ్చు, మార్నింగ్ మార్నింగ్ చీజ్ అంత హెల్దీ కాదు. సో మీరు లేదు, మీరు ఇంకేమైనా స్టఫింగ్ చేసుకోవాలంటే అలా కూడా, చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు స్టడెడ్ చికెన్ కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, నైస్. సో నౌ దీంట్లో కొంచెం పెప్పర్, కొరియాండర్, దీంట్లో కొరియాండర్ వేసుకోవచ్చు, బేసిల్ వేసుకోవచ్చు, హర్బ్ వచ్చేసి మీ ఇష్టం, ఇష్టం ఎలాంటి ఫ్లేవర్ మీరు కావాలంటే. ఇది కొంచెం ఇండియనైజ్ ఫ్లేవర్ కోసం అని నేను కొరియాండర్ వేసుకున్నాను, కానీ బేసిల్ తో కూడా ఇంకా. ఓకే, సడన్ గా చూస్తే మనకి డోక్లా స్టైల్ లాగా అనిపిస్తుంది. Yes, it looks like that. సో దీంట్లో కొంచెం మన స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకున్నాం. ఓకే, సో మనం ఇలాంటి వంటలు మాత్రం డెఫినెట్ గా మనం పాన్స్ అంటే నాన్ స్టిక్ పాన్ లో చేసుకుంటేనే సేఫ్ అండి, లేదంటే అంటుకునే ఛాన్సెస్ బాగా. ఆల్రెడీ నాన్ స్టిక్ లోనే అది దగ్గరగా అయిపోతుంది. అండ్ నాన్ స్టిక్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఫ్లేవర్స్ అనేది అలానే ఉంటుంది. మనం మామూలు దాంట్లో తొందరగా అంటుకోవడం వల్ల అంత పోతుంది, అంటే దాంట్లో న్యాచురల్ ఫ్లేవర్స్ అనేది, న్యాచురల్ జ్యూసెస్ ఏదైతే మన వెజిటేబుల్స్ లో వస్తుందో అంతా ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. గట్టిగా అయిపోయింది కదా, గట్టిగా అయిపోయింది, ఇంకా ఇది కూల్ అయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఓకే, సో ఇది పక్కన పెట్టుకుందాం చల్లారడానికి. కార్న్ మీల్ దొరకని వాళ్ళు, మీరు కార్న్ మీల్ దొరకట్లే అంటే మనం ఫస్ట్ కార్న్ మీల్ కుక్ చేసుకున్నామా, కొంతమంది కార్న్ మీల్ దొరకట్లేదు బయట అని ఆ ప్రాబ్లం ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ స్వీట్ కార్న్ కుక్ చేసుకోండి, దెన్ కార్న్ ఫ్లవర్ తోటి దీన్ని థిక్ చేసుకోండి. ఓకే ఓకే, కార్న్ ఫ్లవర్ ఇది రెండు సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఓకే సరిపోతుంది, సరిపోతుంది. ఆపేనా? ఆపేండి. సో ఇది మనం కొంచెం చల్లగా అయ్యేదాక వెయిట్ చేయాలి, సో దట్ మనం స్టఫింగ్ లోపల చేతులు పెడతాం కాబట్టి చేతులు కాకుండా ఉంటాయి. ఇది మన ఇది కూడా చల్లగా అయ్యింది కొద్దిగా, ఇది పెట్టేసుకుందాం. ఓకే, సో స్టఫింగ్ చేసేసుకుందాం. ఇందులో మీరు స్టఫింగ్ ఎలా చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, అదే చూస్తూ ఉన్నాను ఇందాక నుంచి. సో మనం చీజ్ స్టఫింగ్ అని పెట్టుకున్నాం, అంటే ఇంక మనకి స్టఫింగ్ ఎంత పడుతుందో అంత మనం ముందు చూసుకుని సరిపోతుంది. లిటరలీ ఒక పొట్లం కడుతున్నట్టు మనం, పొట్లమే. ఓకే, సో అలా మనం పొట్లల్లా కట్టుకొని దాన్ని ప్యాక్ చేసుకోవడమే అంతే. సో మనకి అది ఉడకబెట్టడం వల్ల ఒక్కటి ఇట్లా లేయర్స్ లాగా ఓపెన్ అయిపోతుంది, ఇంకా కుక్ అవుతుంది అన్నమాట అది. ఓకే, ఇది ఆల్రెడీ కుక్డ్, సో దీంట్లో వేడి వేడిగా, అంటే ఇప్పుడు మీరు ఈ క్లైమేట్కి అంటే రెయినీ సీజన్ టైంలో ఇవన్నీ చేసుకొని పెట్టుకొని, అంటే జస్ట్ గ్యాస్ వచ్చే ముందు స్టీమ్ చేసుకొని తినచ్చు అన్నమాట. వెరీ నైస్. సో ప్రతికి మనం నాలుగు పొట్లల్లాగా చేసి కట్టుకున్నాం వీటితోనే. మీరు కావాలంటే ఇది కొంచెం ట్రికీ, అంటే మనం ఈ ఆకుతో కట్టుకోవడం కదా మీకు కష్టంగా అనిపిస్తే దారంతో కూడా మీరు కట్టుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇప్పుడు
దీని కింద వేసేసుకున్నాము. ఓకే, సో దట్ అది కింద పడకుండా ఉంటుంది. పెట్టేనండి. దీని ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్నాం. దానికి మూత విజిల్ ఏం అక్కర్లేదు. విజిల్ అవసరం. విజిల్ అవసరం. మూత చేసుకొని స్టీమ్ అంటే చేసుకోలేదు అంటుంది. విజిల్ అవసరం లేదు. ఓకే ఓకే, ఒక 5 to 10 మినిట్స్ చేసుకోండి. ఇది ఆల్రెడీ కుక్డ్ అయిపోయింది. సో చీజ్ కూడా లోపల మెల్ట్ అయ్యి ఇది కమ్ అవుట్ కూడా అనమాట. ఓకే, సో ప్రతీక్ ఇది అయిపోయింది కదండి 10 మినిట్స్. ఎస్, సో దీన్ని ఓపెన్ చేసుకుందాము. ఓ, ఆఫ్ చేసుకోండి. ఓకే, ఆఫ్ చేసుకొని ఇవి 1 by 1 చేసుకొని. ఓకే, ఇది కానీ చాలా వేడిగా ఉంది మనకి. కొంచెం వామ్ అయిన తర్వాత అని తినచ్చు. సో మన ఉమితాస్ ఆర్ రెడీ. థ్యాంక్ యూ. సో వెరీ ఫేమస్ రెసిపీ ఉమితాస్, ఎలా చేసుకోవాలో ఒక చిన్న రీక్యాప్. ఉమిత, కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ పొత్తులు, బటర్, కొత్తిమీర, అల్లం, ఉల్లితరుగు, నూనె, ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి, మొక్కజొన్న పిండి, పాలు, స్ప్రింగ్ ఆనియన్స్. తయారు చేసే విధానం: స్వీట్ కార్న్ పొత్తు చివరలు కట్ చేసి చుట్టూ ఉన్న పొరలను ఒలిచి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి నీళ్లు పోసుకుని కాగనివ్వాలి. ఇందులో కార్న్ పొరలు వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు పొత్తులను తీసుకుని గింజలు చెక్కేసి మధ్య భాగాలు తీసి పెట్టుకోవాలి. ఉడికిన స్వీట్ కార్న్ పొరలను ప్లేట్లోకి తీసుకుని కుక్కర్ లోనే మరికొన్ని నీళ్లు పోసి పొత్తుల మధ్య భాగాలు వేసి ఉడికించాలి. మిక్సీ జార్ లోకి స్వీట్ కార్న్ గింజలు తీసుకుని కొంచెం పాలు పోసి ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టి బటర్ వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి, అల్లం తరుగు, ఉల్లి తరుగు వేసి వేపాలి. తర్వాత మొక్కజొన్న రవ్వ వేసి 2 కప్పుల పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న కార్న్ పేస్ట్ వేసి కలపాలి. ఇందులో మిరియాల పొడి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పొరల్లో కార్న్ మిశ్రమం పెట్టి పైన చీజ్ ముక్క ఉంచి దానిపై మళ్లీ మిశ్రమం పెట్టి పొట్లంలాగా మడిచి కట్టేయాలి. కుక్కర్ లో ఉన్న పొత్తు మధ్య భాగాలపై ఆకులు పరిచి వాటిపై ఈ పొట్లాలు పెట్టి ఆవిరిపై 10 నిమిషాలు ఉడికించాలి. ప్లేట్ లో మొక్కజొన్న పొరలు పరిచి అందులో ఈ పొట్లాలను సర్వ్ చేసుకోవాలి. అంతే, సౌత్ అమెరికన్ డిష్ ఉమిత రెడీ. చూసారు కదా, ఇండియాలో చాలా తక్కువ మందికి తెలుసు, కానీ చాలా హెల్దీ. అండ్ మొక్కజొన్న పొట్టులు తొక్క తీసి పడేయడం తప్ప దాంతో వండడం అనేది చాలా రేర్ గా చేసే పని. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బా. మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తా. సో ఇది మన ఈ పొట్టలాన్ని శుభ్రంగా, వావ్, మీరు అన్నట్టుగా చీజ్ మెల్ట్ అయ్యి మొత్తం దాంట్లో మిక్స్ అయిపోయింది అని. స్మెలింగ్ సో గుడ్. సో ఇది ఏంటంటే, డిష్ మీరు తిన్న తర్వాత చాలా సేపు మీకు ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఎనర్జీ ఉంటుంది, అంటే స్లోగా మీకు ఆ ఎనర్జీ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో యుల్ బి హెల్దీ. ఇస్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇందులో మనం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా, బటర్ తో చేసాం కదా, టేస్ట్ అండ్ కార్న్ టేస్ట్ కంటే ఆ బటర్ మిగతా ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ డామినేటింగ్ ఉన్నాయి. చాలా మందికి కార్న్ ఇష్టం లేకపోతుంది, కానీ అందరికి నచ్చే విధంగా ఉంది. ఐ టోటలీ లవ్డ్ ఇట్. అండ్ చీజ్ మెల్ట్ అయ్యి దాంట్లో వెళ్ళేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది. సో ప్రతీక్, థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాస్ ఈ రెసిపీ డెఫినెట్ గా ఇంట్లో వంట చేసుకుని మాకైతే తెలీదు. మరి చాలా చక్కటి రెసిపీ చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూసారు కదా, నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ ఎవరు ఉంటే కూడా మాకు పంపించవచ్చు. అలాగే మీరు నా షోలో పార్టిసిపేట్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్స్ కి మీ ఫోటోస్ పంపించేసేయండి, ఫోన్ నెంబర్ కూడా. లేదు అంటే మీరు నాకు మెయిల్ కూడా చేయొచ్చు, yummy@expresstv.in. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తా. అంటిల్ దెన్, ఇట్స్ మీ ఆర్ఎల్ఆర్ పిల్ల షిప్ పాపా. అండ్ మన షెఫ్ ప్రతీక్ గారు చెప్తున్నారు బాయ్. అటు వర్షాలు పడతాయి, కాస్త చలచలగా కూడా ఉంటుంది. సో ఇలాంటప్పుడు స్పెషల్ చాట్స్ తింటే భలేగా ఉంటుంది కదా. సో మరి ఇవాళ మొత్తం చాట్ స్పెషల్ చేయడానికి మన షెఫ్ సృజన్ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ ఇన్వైట్ అవర్ షెఫ్ సృజన్ గారు. సో ఇవాళ ఫస్ట్ సెగ్మెంట్ లో ఏం రెసిపీ చూపిస్తున్నారు? టుడే విల్ ఫస్ట్ ద బేల్పూరి.
very popular in all over India, not only Hyderabad. Okay, we will be at some green chilli. Okay, green chilli. Green chilli is as per you require. I am adding not that much up. Then we'll add some chopped tomato. Okay. So manam tomatoes konchem last lo iskunte better endukante watery ayipothundi. Yes, yes, yes. We'll be add some pickle water. Pickle water ante entandi? What is pickle water? Pickle, we even take the pickle little bit of add some water, then mix it and take the extracts only, this juice only. Oh, okay. You remove the all of these vegetables, you take the juice only. It's like a instant recipe, right? Yeah, it is instant recipe totally. Okay. It's ready. Now we add little bit of sev. That is also for crunchiness. Yes. For garnishing, we'll little bit of the island sev and little bit of chopped coriander leaves. Very nice, kada. Asle enta chakka mana ayipoyindi. That is ready for your vel puri. Thank you. భలే చేశారండి. ఇలా చక్క 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 చేసేసుకోవచ్చు. వేల్ పూరి, షెఫ్ స్పెషల్, మొత్తం స్పెషల్, చాట్ స్పెషల్, ఇలా ఏమనుకున్నా కూడా మొత్తం స్పెషల్ స్పెషల్ స్పెషల్గానే ఉన్నది. మరి మన పాండేజీ సిటీ కంటే మన పాండేజీ చాట్ కిర్రు అనిపిస్తుంది, సిటీ పెట్టేలా అనిపిస్తుంది. పాండేజీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? పానీపూరి. చాలా మంది దహి పూరి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇందులో పెరుగు ఉంటుంది. స్వీట్ కర్డ్ అని అన్నారు కదా, అసలు ఆ స్వీట్ కర్డ్ ఏంటి? వి కెన్ మేక్ ద కర్డ్, వి కెన్ టేక్ ద కర్డ్, యాడ్ ద షుగర్. విల్ బి యాడ్ ద షుగర్ నౌ ఓన్లీ. ఓకే. సో ఆల్రెడీ వి టుక్ ద క్రంచి పూరి. నౌ విల్ బి యాడ్ ద సమ్ పొటాటో, బాయిల్డ్ పొటాటో, ఆల్ ఆఫ్ దిస్ ఇంగ్రీడియంట్స్. అరే భలే ఉంది, సింపుల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నార్మలీ దే డోంట్ ఈట్ కర్డ్, బట్ లైక్ దిస్ దే విల్ ఈట్. Yes. చాలా మంది నిజంగానే పెరుగు తినమంటే అని ఎక్స్ప్రెషన్ ఇస్తారు, కానీ ఇలా తినమంటే మాత్రం భలే తినేస్తారు. Okay. Okay. And we'll be add little bit of chopped coriander leaves for the garnish. Okay. And we'll be put on some nylon shape for filling. Okay. Okay. Now our dahi puri is ready. Wow. You can eat the dahi puri. So good. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రేష్టమైన ప్రేమకు శ్రేష్ఠ ఆరు. Powered by My Kitchen Concepts, Sheikhpet, Hyderabad. Anchors Dress Courtesy by Neeru's Banjara Hills Branch, Hyderabad.